Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్కు తేడా ఇదే, అందుకే ఆ నేతలు హ్యాపీ. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో బిజీగా ఉన్నా పార్టీలో ఎవరికీ అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన వారికే నియామకాల బాధ్యతలను జగన్ అప్పగించారన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 56 బీసీ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లు, 612 మంది డైరెక్టర్లకు సంబంధించి నియామకం చేపట్టారు. ఇందులో ఎలాంటి వివాదం లేకుండా పోవడానికి కారణం జగన్ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లతో పాటు డైరెక్టర్ల పదవులను అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయాలని జగన్ భావించారు. పార్టీకి విధేయతగా పనిచేసే వారిని ఈ పోస్టుల్లో నియమించాలన్నది జగన్ ఆలోచన. దీంతో తొలుత ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకోవాలనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే వారి పేర్లనే ప్రతిపాదించే అవకాశం ఉందని భావించిన జగన్ వారి ప్రమేయం ఇందులో లేకుండా చూడాలని భావించారు. ఎమ్మెల్యేలను నొప్పించకుండా వారి అభిప్రాయం తీసుకుంటూనే తమ పని ముగించాలన్నది జగన్ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం తనకు అత్యంత విధేయులైన బీసీ నేతలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులను వినియోగించుకున్నారు. వారిద్దరూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే శాసనమండలి రద్దు చేద్దామని నిర్ణయించుకున్న తరువాత ఆ ఇద్దరిని రాజ్యసభకు పంపారు. అలా వారిపై జగన్కు అంత నమ్మకం ఉందంటారు. అందుకే వారిద్దరూ జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను అక్కడ ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక నాయకుల అభిప్రాయాలను కూడా సేకరించారు. అందుకే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఎమ్మెల్యేలు వద్దన్న వారికి కూడా పదవులు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి కూడా కొందరికి పదవులు దక్కలేదు. దాదాపు 2 నెలలకు పైగానే కసరత్తులు చేసిన తర్వాత నివేదికను జగన్కు అందించారు. మంత్రుల మాటలను కూడా పక్కన పెట్టి వారి చేతనే ప్రకటన చేయించారట జగన్. మొత్తం మీద 13 జిల్లాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వగలిగారు జగన్.